ఇంతకు ముందు నేను ఇక్కడ కూర్చున్నప్పుడు వచ్చి మేము పట్టు పురుగుల పెంపకాన్ని చేస్తున్న రైతులం, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్ననాడు కిలో పట్టుకి 50 రూపాయలు చొప్పున ప్రభుత్వం మాకు సపోర్ట్ ప్రైజ్ ఇచ్చేది. బంగారు తెలంగాణ, ధనవంతమైన తెలంగాణ అని చెప్పి కేసీఆర్ 75 రూపాయలకు పెంచిండు. 75 రూపాయల చొప్పున ఈనాటి వరకు ఒక రూపాయి కూడా మాకు రాలేదు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా మాలాంటి రైతులు చాలామంది ఉన్నారు. రాజేంద్రన్న, నీవన్న ఎక్కడన్నా మాట్లాడి మాకు రావాల్సినటువంటి, రాష్ట్ర వ్యాప్తంగా రావాల్సినటువంటి ఈ పట్టు అమ్ముకుంటే ఇచ్చేటువంటి కిలోకు 75 రూపాయలు చొప్పున ఉండే సబ్సిడీ ఏమని చెప్పి కోరిండు. అయితే వాళ్ళు కోరడమే కాకుండా వాళ్ళు ఒక మాట చెప్పింది, అన్నా నీ హుజరాబాద్ ఎన్నికల సందర్భంగా నీ దగ్గర కూడా తుమ్మన పిల్లలు ఈ పట్టు రైతులు ఉన్నారు, వాళ్లకు మాత్రం సబ్సిడీ వచ్చింది, రాష్ట్రంలో మాత్రం సబ్సిడీ రాలేదు అని నేనన్న వాళ్ళతోటి, అవును పెన్షన్లు ఎక్కడొస్తాయి, డబుల్ బెడ్రూమ్లు ఎక్కడొస్తాయి, రోడ్లు ఎక్కడ వేస్తారు, దళిత బంధువు ఎక్కడ ఇస్తారు, పట్టు రైతులకు సబ్సిడీ ఎక్కడ ఇస్తారు, రైతుల రుణమాఫీ ఎక్కడ చేస్తారు, రైతు బంధువు సకాలంలో ఎక్కడ వస్తుంది? అది కేవలం ఎన్నికలు ఉన్న దగ్గర మాత్రమే వస్తుంది తప్ప ఎన్నికలు లేని దగ్గర రాదు. అందుకనే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో పదే పదే చెప్పెడతాను, నాగార్జునసాగర్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు అమలవుతుంటే, అక్కడ రోడ్లు గొప్పగా వేస్తూ ఉంటే, గ్రామ పంచాయతీ భవనాలు కడతా ఉంటే, అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పెన్షన్ ఇస్తూ ఉంటే, ఇక్కడ ఉన్నోళ్ళకు, ఇక్కడ మహబూబ్నగర్లో ఉన్నట్టు మాకు కూడా 2 లక్షలంత మంచి కూడా కదా అనుకుంటారు. కానీ 2 లక్షలు రావాలంటే దమ్ముండాలి, ధైర్యం ఉండాలి. నేనంటేనేమో బయటికి ఎలగొడితే, బయటికి ఎలగొట్టడమే కాదు, ఏ ఈటల రాజేంద్ర గారు మీరు మా బొమ్మతో గెలిచిండ్రు, మా గుర్తు మీద గెలిచిండ్రు, మా నాయకుడి దయాదక్షిణ మీద గెలిచిండు, మీకు నిజంగా దమ్ముంటే ధైర్యం ఉంటే రాజీనామా చేయి, నువ్వు గెలువు అప్పుడు నువ్వు లీడర్ అని చెప్పి నాకు ఛాలెంజ్ చేస్తే నేను రాజీనామా చేశాను. దాని గురించి ఎక్కువ చెప్పాను, ఎందుకంటే మీరందరూ కూడా వచ్చి 10 రోజుల్లో, 4 రోజుల్లో, 2 నెలల్లో మీ వంతు కూడా పనిచేసి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుట ఎగిరేసిన దాంట్లో మీ భాగస్వామ్యం ఉంది కాబట్టి నేను దాని గురించి మళ్ళీ చెప్పాల్సి లేదు. ఇవాళ మళ్ళీ మునుగోళ్ళో ఆ ప్రజల ప్రేమతో, ఆ ప్రజల ఆశీర్వాదంతో గెలిపినటువంటి నాయకుడు రాజగోపాల్ రెడ్డి గారు, అంతకుముందు భువనగిరి పార్లమెంట్ సభ్యుడిగా, అంతకుముందు ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిపినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు మునుగోళ్ళలో 2018 ఎలక్షన్లో నిలబడితే గొప్ప మెజార్టీతో రాజగోపాల్ రెడ్డి గారు మా నియోజకవర్గాన్ని నీ చేతిలో పెడతాం బిడ్డ, నీకు ఆశీర్వదిస్తున్నాం బిడ్డ, నువ్వు మాకు సేవ చేయమని చెప్పి వారికి గొప్ప మెజార్టీతో గెలిపించింది. గెలిపిస్తే 3.5 సంవత్సరాలు అవుతుంది. 3.5 సంవత్సరాల కాలంలో ఆ నియోజకవర్గంలో రోడ్లు డబ్బులు ఇస్తలేరు, సిమెంట్ రోడ్లు వేస్తలేరు, దళిత బంధువు ఇస్తలేరు,
పెన్షన్లు శాంక్షన్లు లేవు, డబుల్ బెడ్రూములు లేవు, అభివృద్ధి దేవుడెరుగు. కనీసం ఆ నియోజకవర్గంలో అధికారికమైన కార్యక్రమాలకు కూడా రాజగోపాడి గారిని పిలుస్తలేరు. అక్కడ అక్కడ గెలిచిన ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి గారు, అక్కడ ఓడిపోయిన టీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ జిల్లా మంత్రిని పట్టుకొని ఆ నాయకులే కళ్యాణ లక్ష్మి చెక్కులు పాస్తూ ఉంటారు.